బాంబే క్లాత్ హౌస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సినీ హాస్యనటుడు అలీ సోమవారం బాంబే క్లాత్ హౌస్ కస్టమర్ కృతజ్ఞతా పూర్వకంగా 1 రూపీ ప్రాఫిట్ సేల్ 1 రూపాయి లాభంతో అమ్మకాలు ఆయన ప్రారంభించారు. అన్ని బ్రాండ్ల ఉత్పత్తులను 10 నుండి 20% డిస్కౌంట్లతో అమ్మకాల ఆఫర్ ను క్లాత్ హౌస్ వారు ప్రకటించారు. అలీ రావడంతో అభిమానులు కస్టమర్లు సందడి మొదలైంది. అలీ రాగానే యాజమాన్యం పుష్పగుచ్చాన్నిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్, కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మేము వేరే ఎగ్జిట్ చేసి ప్లాన్ చేద్దాం సార్. కాకపోతే క్రౌడ్ ఎంత అయిపోయిందంటే కింద పోలీసు వాళ్ళని పిలవాల్సి వస్తుంది సార్. దర్ నో అదర్ వే దర్ ఓనర్ సేరింగ్ షాప్ ఓనర్ సార్ రమ్మను సార్ సార్ రమ్మను సరే సార్ షాపు ఉన్నారు కదా మీరు ఇంటికి రావే మార్కెట్ లో సేమ్ 400 దాకా పర్ మీటర్ సెల్ఫీ తీసుకోవద్దు ప్లీజ్ ఫోటో తీసుకోండి లిఫ్ట్ మే ఊపర్ చలే జాయేంగే చూడండి, మా జగిత్యాల సంస్థకు 3 ఇయర్స్ పూర్తవుతున్నాయి. బాంబే క్లాత్ హౌస్ టోటల్ ఓవరాల్ సంస్థ 65 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వీ హోప్ టు కంటిన్యూ ద సక్సెస్ విత్ కోఆపరేషన్ ఫ్రమ్ ఎవ్రీవన్, ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ జగిత్యాల్ అండ్ ఎవ్రీవేర్. ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మీ సపోర్ట్ కావాలి మాకు. వీ విల్ నీడ్ యూ ఆన్ ఎవ్రీ స్టెప్. వారి మెయిన్ బ్రాంచ్, వాళ్ళ తండ్రులు తాతల బ్రాంచ్ కామారెడ్డిలో, ఈ బాంబే క్లాత్ హౌస్ మెయిన్ శాఖ సిద్దిపేటలో, మరి ఇక్కడ కూడా ఒకటే రోజు కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల ఈ 3 షోరూంలలో మరి ఈరోజు 60వ సంవత్సరం నిండే సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఒక 1 రూపీ మార్జిన్ సేలని ప్రజలకు ఎంతో వీలుగా సౌకర్యవంతంగా ఒక స్కీమ్ను ప్రవేశపెట్టి మరి ఇట్టి కార్యక్రమానికి ప్రముఖ హాసన్ అలీ గారిని మరి వారు 3 కార్యాలయాల్లో 3 సంస్థల్లో మరి తీసుకొచ్చినారు. మరి ఈ సందర్భంగా వచ్చేసినటువంటి మన జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవరెడ్డి గారు, అలాగే వైస్ చైర్మన్ మన్సూర్ గారు, వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, మరియు ముఖ్యంగా అభిమానులు ఎంతో కోలాహలాన్ని సృష్టించారు. మరి వారు మీ అందరినీ అలరించే పరిస్థితి ఉండేది, కానీ అభిమానుల ఒత్తిడికి మరి ఒక రకంగా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతూ మరి అలీ గారు అడ్రస్ చేయలేకపోయినారు. ఏదైనప్పటికీ మరి బాంబే క్లాత్ హౌస్ ఓనర్స్ రాజ్ కుమార్ వరిందాని, లాల్ వరిందాని, హర్ష వరిందాని, మరి వీళ్ళంతా కూడా మరి ఠాకూర్ ట్రస్ట్ పేరిటన అనేక దశాబ్దాలుగా అనేక రకమైన చారిటీ కార్యక్రమాలు చేపడుతున్న విషయం మరి ప్రజలందరికీ విదితమే. మరి జగిత్యాల స్థాపించాక కూడా మరి ఇక్కడ 2 సార్లు సర్జికల్ క్యాంప్ మెయింటైన్ చేసినారు. అదేవిధంగా భవిష్యత్ సమీప భవిష్యత్తులో కూడా మరి అనేకమైన చారిటీ కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పేదవాళ్లకు వివాహాలకు సామూహిక వివాహాలు ప్రతి సంవత్సరం కామారెడ్డిలో దాదాపు 25 లక్షల ఖర్చుతో వాళ్ళు నిలపడం, అదేవిధంగా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, తర్వాత మెడిసిటీ హాస్పిటల్స్తో ఇంటరాక్ట్ అయిపోయి ఇక్కడ కూడా సర్జికల్ క్యాంప్స్ చేపట్టడం జరిగింది.
మరి భగవంతుడు వారి చారిటీ కార్యక్రమాలకు మరి మనమంతా అభినందిస్తూ బాంబే షాపింగ్ మాల్ వారికి జనవరి 23 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా, అలాగే బాంబే షాపింగ్ మాల్ వారి సంస్థ ఏర్పడి 65 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు అలీగారి ఆశ్చర్యటుడు అలీగారిని పిలవడం జరిగింది. అలాగే ఈ బాంబే షాపింగ్ మాల్లో 1+1 అని అలా సేల్ పెట్టడం ద్వారా చాలామంది మహిళలకు అలాగే చాలామంది కుటుంబానికి సంబంధించిన అన్ని దుస్తువులు ఇక్కడ లభించడంతో చాలామంది రావడం జరుగుతుంది. ఈ బాంబే షాపింగ్ మాల్ ఓన్లీ సేలింగ్ వ్యాపార దృష్టితో కాకుండా సామాజిక సేవలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే వీరి సామాజిక సేవలు ముందు కొనసాగాలి అంటే ఇవి వ్యాపారం కూడా ముందుకెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరు వీరి ముందు వ్యాపారం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఈ సంస్థ అలాగే ముందు పై స్థాయిలో ఉండాలని వసంతాలు పూర్తి చేసుకుంటా. బాంబే క్లాత్ హౌస్ అండ్ బాంబే డ్యాంగ్ ఒకప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు తెలంగాణలో బాంబే క్లాత్ హౌస్ అంటే ఎవరికి తెలియని ఉండరు. సో ఈ రోజున కరీంనగర్లో కానీ జగిత్యాలలో కానీ అలాగే కామారెడ్డిలో కానీ అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళు. సో వీళ్ళందరికీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ప్లస్ యాజమాన్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.